फ्रेंड्स वेलकम बैक टू माय चैनल। सो इपड़े नैन क्लीनअप सो ई क्लीनअप अने समर टैन ने बाग रिमूव समर क्लीनअप अन्ट मन इंटे ब्यूटी पार्लर एलास्ो अलागे होम रेमडीस यूजे नीटू। सो ने आलरेडी चुस्कना चूडी ना स्किन एंत ग्लो अलागे सन टैन चाला बाग रिमूव। सो ई समर क्लीनअप इंटे एलावा चूडबो मुझे ना चैनल फर्स्ट टाइम चूसते सब्सक्राइब కిందన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది క్లిక్ చేసి పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి। ఇలా చేయడం వల్ల నేను లేటెస్ట్ గా వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో దట్ నా వీడియోస్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడగలరు। సో ఇప్పుడైతే నేను ఈ క్లీన్ అప్ ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తాను చూడండి। ముందుగా క్లెన్సింగ్ కోసం 1 టేబుల్ స్పూన్ హనీ తీసుకోండి తేనె ఇందులో 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం పిండుకోండి। सो ఈ రెండింటిని నీటిగా మిక్స్ చేసుకోండి। మన క్లెన్సింగ్ జెల్ అయితే ప్రిపేర్ అయిపోయింది। సో ఇప్పుడు దీంతో మనం ఫేస్ పైన అప్లై చేసుకొని క్లెన్సింగ్ చేసుకోవాలి। సో తర్వాత ఒక కాటన్ బాల్ తీసుకోండి ఇలా కాటన్ తీసుకొని ఇందులో ఇలా ముంచుకున్న తర్వాత దీంతో మనం ఫేస్ క్లీన్ చేసుకోవాలి। ఇప్పుడు కూడా మనం ఫేషియల్ వేసుకునే ముందు ఫేస్ ఆల్్రెడీ క్లీన్ చేసుకోవాలి। క్లీన్ చేసుకున్న తర్వాత క్లెన్సర్ యూస్ చేసి నేను ఇక్కడ క్లెన్సింగ్ అనేది చేసుకుంటున్నాను। సో దీని వల్ల పోర్స్ లో ఉండే డస్ట్ అనేది నీట్ గా క్లియర్ అయిపోతుంది। సో చూసారు కదా క్లెన్సర్ అయితే ఇలా అప్లై చేసుకొని ఫేస్ కి అలాగే నెక్ కి కూడా నీట్ గా అప్లై చేసుకోవాలి। అప్లై చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మసాజ్ లాగా చేసుకోవాలి। దీని వల్ల స్కిన్ పై ఉండే డస్ట్ అనేది రిమూవ్ అవుతుంది। సో ఇలా మొత్తం అప్లై చేశాక ఒకసారి మసాజ్ చేసుకోండి। సో ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకోవాలి। సో క్లెన్సింగ్ అయితే కంప్లీట్ అయ్యింది। సో ఇక్కడ స్క్రబ్బింగ్ కోసం 1 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకోవాలి। ఈ షుగర్ అనేది కొంచెం మనం క్రష్ చేసుకొని వేసుకోవాలి। డైరెక్ట్ గా వేసుకోకండి మరి పౌడర్ ది కూడా వాడకండి। అండ్ 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసుకోండి। ఇందులో కాఫీ పౌడర్ ఏది యూస్ చేసినా పర్లేదు। सो स्क्रबिंग की चाला बागा यूज होती कॉफी पाउडर अने इंदलोने कुछ लेमन ज्यूस ऐड चेसुकोंडी 5-6 ड्रॉप्स इला ऐड चेसुकोनी मिक्स चेसुकोंडी मन स्क्रब अयिते रेडी अयिंदी। सो इप्पुडु दीन्नी मनम फेस की स्क्रब चेसुकोवाली। सो एप्पुडु कूडा मन फेस की स्क्रबिंग चेसुकुनेटप्पुडु चाला जेंटल गा चेसुकोवाली चाला स्लोगा चेसुकोवालंडी। सो स्क्रब అనేది ఎప్పుడూ ఇలాగే చేసుకోవాలి। సో నేను కొద్దిగా ఇక్కడ స్పీడ్ మోషన్ లో పెట్టాను కాబట్టి కొంచెం స్పీడ్ గా మీకు అనిపిస్తుంది। సో చాలా జెంటల్ గా చేసుకోవాలి చాలా నెమ్మదిగా చేసుకోవాలి స్క్రబ్బింగ్ అనేది। సో ఇందులో నిమ్మ రసం వేసాం కదా నిమ్మ రసంలో సిట్రిక్ యాసిడ్ విటమిన్ సి విటమిన్ బి కార్బోహైడ్రేట్ లో ఉంటాయి। ఇది మన ఫేస్ పైన ఉండే నల్ల మచ్చల్ని తగ్గిస్తుంది। అలాగే ఇందులో షుగర్ అండ్ కాఫీ పౌడర్ యూస్ చేశాం కదా ఈ రెండు కూడా మంచి ఎక్స్ఫోలియేటర్ గా పనిచేస్తాయి। మన స్కిన్ పైన ఉండే డెడ్ సెల్స్ ని ఇంకా డెడ్ స్కిన్ ని అంటే మృత కణాలని తొలగించేస్తానన్నమాట। మన స్కిన్ ఈ స్క్రబ్ చేసుకున్న తర్వాత చాలా చాలా సాఫ్ట్ గా అయిపోతుంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే। సో ఈ స్క్రబ్బింగ్ చేసుకున్న తర్వాత ఈ ఒక్కొక్క స్టెప్ కి కూడా మంచి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది। మీరు తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది। అలాగే మీకు ఫేస్ పైన బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ప్రాబ్లం ఉన్నట్లయితే మీకు ఏ ప్లేస్ లో ఆ ప్రాబ్లం ఉందో ఆ ప్లేస్ లో కొంచెం ఎక్కువ స్క్రబ్ చేయండి। సో అరౌండ్ మౌత్ కొద్ది బ్లాక్ గా ఉంటది కదా అక్కడ కూడా కొంచెం ఎక్కువగా స్క్రబ్ చేయండి। సో ఇలా ఒక 2-3 మినిట్స్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకోండి తర్వాత। నెక్స్ట్ ఇక్కడ స్టీమింగ్ కోసం హాట్ వాటర్ తీసుకున్నాను। ఈ వాటర్ అనేది మీ స్కిన్ ఎంతైతే వేడిని తట్టుకోగలదో అంత హీట్ ఉండాలి। ఇందులో ఒక టవల్ కానీ లేదంటే ఒక కర్చీఫ్ కానీ కొంచెం దల్సర్గా ఉండేది చూసుకొని వేసుకోండి। ఇలా పిండుకోవాలి నీటిని మొత్తం తీసేసి ఆ వేడి టవల్ అనేది మన ఫేస్ పైన పెట్టాలి। మీరు డైరెక్ట్ గా కూడా ఆవిరి పట్టేసుకోవచ్చు ఫేస్ కి అలా కూడా పర్లేదు ఇలా కూడా చేసుకోవచ్చు। సో ఇది కొంచెం ఈజీ అని చెప్పి ఇది చూపిస్తున్నాను। సో ఇలా వేడి టవల్ అనేది మీ ఫేస్ పైన వేసుకోవాలి బట్ వేడి మాత్రం కొంచెం చూసుకోండి మీరు ఎంత మీ స్కిన్ ఎంత హీట్ ని తట్టుకోగలదో అంత పెట్టుకోండి। సో మీకు ఎక్కడైతే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటాయో అక్కడ కొంచెం ప్రెస్ చేస్తూ అలా పెట్టుకోండి నాకు నోస్ దగ్గర ఉన్నాయి।
సో నీ నోస్ దగ్గర ప్రెస్ చేస్తూ అలా పెట్టుకుంటున్నాను. సో ఇలా చేసుకోవటం వల్ల మన స్కిన్పై ఉండే పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యి లోపల ఉండే మొత్తం బ్లాక్ హెడ్స్ అలాగే వైట్ హెడ్స్ రిమూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట, చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో ఈ వేడి తగలటం వల్ల బ్లాక్ హెడ్స్ అలాగే వైట్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మెత్తపడిపోతాయి, దాన్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు మనం. సో ఇలా మీరు వేడి తగ్గిపోతే మళ్ళీ ముంచుకొని ఇలా ఒక 2 మినిట్స్ వరకు చేసుకోండి స్టీమింగ్ అనేది. సో టవల్ని మళ్ళీ మళ్ళీ తడుపుతూ ఇలా ఒక 2-3 మినిట్స్ చేసుకోవాలి స్టీమింగ్ అనేది. స్టీమింగ్ చేసుకున్న తర్వాత ఇలా మనం బ్లాక్ హెడ్స్ అలాగే వైట్ హెడ్స్ రిమూవ్ చేసుకున్న టూల్ అనేది మనకి బయట ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతుంది. సో ఇది నా దగ్గర ఉంది, దీన్ని యూజ్ చేసేసి నేను నా నోస్ పైన బ్లాక్ హెడ్స్ ఉన్నాయి అవి రిమూవ్ చేసుకుంటున్నాను. సో చాలా ఈజీగా రిమూవ్ అయిపోతున్నాయి దీంతో తీసుకుంటే. మీకు మీ దగ్గర ఇది లేనట్లయితే మీరు పిన్ ఉంటుంది కదా, చంపిన్ అంటాం కదా, దాంతో కూడా తీసుకోవచ్చు. బట్ ఇది సేఫ్ అన్నమాట అండ్ చాలా ఈజీగా కూడా వచ్చేస్తాయి. సో నేనైతే ఇలా క్లీన్ చేసుకున్నాను, చాలా వచ్చాయి బ్లాక్ హెడ్స్ అయితే. సో ఇప్పుడు మసాజ్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను అలోవెరా జెల్ యూజ్ చేస్తున్నానండి. నేను ఇది యూజ్ చేస్తాను, మీ దగ్గర ఇది లేనట్లయితే పతాంజలి అలోవెరా జెల్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇంట్లో ఉన్నదైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ హనీ కూడా అందులో యాడ్ చేసుకోండి. ఈ రెండు కలిపి నీట్గా మిక్స్ చేసుకోండి. సో నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఫేస్ జెల్ అయితే, మసాజ్ జెల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఈ క్రీమ్తో మనం మసాజ్ చేసుకోవాలి ఫేస్ పైన. సో నీట్గా ఒకసారి మిక్స్ చేసుకొని ఫేస్ పైన అప్లై చేసుకొని నీట్గా మసాజ్ చేసుకోండి. సో మసాజ్ మీకు ఎలా వస్తే అలా చేసుకోండి. ఫేస్కి మసాజ్ చేయడం వలన బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా అవుతుంది. సో దీని వలన ఫేస్ గ్లోయింగ్ కూడా వస్తుంది. సో ఇక్కడ మనం అలోవెరా జెల్ యూజ్ చేసాం కదా, అలోవెరా జెల్ వలన చాలా చాలా యూజెస్ ఉన్నాయి మన స్కిన్కి. అలాగే తేనె యూజ్ చేసాం కదా, తేనె వలన కూడా మన స్కిన్ ఎప్పుడు మాయిశ్చర్గా ఉండటానికి యూజ్ అవుతుంది అన్నమాట, మాయిశ్చరైజ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి హనీలో. సో ఈ రెండు కలిపి చాలా చాలా బాగా వర్క్ అవుతాయి మీ ఫేస్ పైన యూజ్ చేసినట్లయితే, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా మనం ఒక 3 మినిట్స్ వరకు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత చాలా సాఫ్ట్గా అయిపోతుంది మీ స్కిన్ అయితే, చాలా బాగుంటుంది దీనివల్ల. ఇప్పుడు ఫేస్ ప్యాక్ కోసం ఇక్కడ నేను 1/2 టమాటా పీస్ తీసుకొని దాని నుంచి జ్యూస్ తీసుకుంటున్నాను ఇలా. సో మీరు గ్రేట్ చేసుకొనైనా జ్యూస్ తీసుకోవచ్చు, లేదా మిక్సీలో వేసుకొనైనా పేస్ట్ లాగా చేసుకొని తీసుకోవచ్చు, ఇలా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా తీసుకోండి. ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ ఈ టమాటా జ్యూస్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో పసుపు కొంచెం ఒక 1 పించ్ అంటే కొద్దిగా ఒక చిటికెడు తీసుకోండి. సో నేను ఇక్కడ కస్తూరి పసుపు యూజ్ చేస్తున్నాను, మీ దగ్గర ఇది లేనట్లయితే ఇంట్లో పట్టించింది ఉంటే మంచిది అది యూజ్ చేయండి. సో ఇలా ఒక 1 పించ్ తీసుకోవాలి. అండ్ తర్వాత శాండిల్ పౌడర్ తీసుకున్నాను, చందనం పౌడర్. మీ దగ్గర చందనం పౌడర్ లేకపోయినట్లయితే ముల్తాని మట్టి ఉన్నా యూజ్ చేయొచ్చు, లేదా శనగపిండి ఉన్నా యూజ్ చేయొచ్చు. సో ఇలా వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం దీన్ని ఫేస్కి ప్యాక్ లాగా వేసుకోవాలి. సో మన ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది, ఇప్పుడు మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ నా దగ్గర బ్రష్ ఉంది కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను, మీ దగ్గర లేనట్లయితే ఫింగర్స్తో మీరు అప్లై చేసుకోండి. సో ఈ పేస్ట్ని నీట్గా ఫేస్ పైన అప్లై చేసుకోవాలి, జస్ట్ అప్లై చేయటం మాత్రమే. దీన్ని మసాజ్ కానీ ఇంకేం చేయకూడదు, ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ డ్రై అయినంత వరకు ఉంచాలి. సో ఇందులో మనం యూజ్ చేసాం కదా టమాటా, టమాటా వలన టమాటాలో బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే మన స్కిన్ పైన ఉండే ట్యాన్ని, అంటే సమ్మర్లో ఎక్కువగా సన్ రేస్ వలన ట్యాన్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది మనం బయటకు వెళ్ళేటప్పుడు. సో ఆ ట్యాన్ని క్లియర్ చేసుకోవడానికి టమాటా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, న్యాచురల్ బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చందన్ పౌడర్ యూజ్ చేసాం కదా, చందన్ పౌడర్ వలన మన స్కిన్కి కూలింగ్ ఇస్తుంది అన్నమాట. సో సన్ బర్న్స్ ఉన్నా కానీ, అంటే కొంతమంది స్కిన్ రెడ్గా అయిపోతుంటుంది ఎండలోకి వెళ్ళొచ్చిన తర్వాత, అలాంటివి క్లియర్ చేస్తుంది. అండ్ పసుపు అయితే యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది, స్కిన్ పైన ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ చేస్తుంది అన్నమాట.
సో ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత డ్రై అయిపోతుంది. మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత రిజల్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా క్లియర్ గా వచ్చేస్తుంది మీ స్కిన్ అయితే. ఒక్కసారి మీరు అప్లై చేసుకొని ఇలా ట్రై చేయండి ఇంట్లో. మనం బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేలకు వేల ఖర్చులు పెట్టే బదులు ఇలా ఇంట్లోనే చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే దీని వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు. సో ఇలా ప్యాక్ వేసుకున్న తర్వాత నేను ఇలా ఒక ఐస్ క్యూబ్ తీసుకొని క్లాత్ లో పెట్టుకొని ఇలా మసాజ్ చేస్తున్నాను. ఎందుకంటే మన పోర్స్ అనేవి ఆల్రెడీ ఓపెన్ అయి ఉంటాయి కదా. సో ఇలా చేయటం వల్ల మన పోర్స్ అనేవి మళ్ళీ నార్మల్ పొజిషన్ లోకి వస్తాయి. మీ దగ్గర ఇది లేకపోయినట్లయితే, ఐస్ క్యూబ్ లేకపోయినట్లయితే రోజ్ వాటర్ అయినా అప్లై చేసుకోవచ్చు. సో మీరు రోజ్ వాటర్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదా ఇలా అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. సో దీనివల్ల మీ స్కిన్ అనేది చాలా మాయిశ్చర్గా ఉంటుంది. ఫేస్ జెల్ చేసుకున్న తర్వాత అయితే మాయిశ్చరైజర్ కంపల్సరిగా అప్లై చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ నివియా యూజ్ చేశాను. మీ దగ్గర ఏది ఉంటే అది మీరు యూజ్ చేయొచ్చు. సో మన క్లీనప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే చాలా చాలా సాటిస్ఫై అనిపించింది. నా స్కిన్ చాలా ఫస్ట్ కంటే, వీడియోలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ కంటే ఇప్పటికీ చాలా బ్రైట్గా ఉంది. అలాగే స్కిన్ గ్లో కూడా వచ్చింది అండ్ డెడ్ స్కిన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది మన స్కిన్. సో ఇలా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకో నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.